ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. నటించిన తొలి చిత్రం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే చిత్రంలో అయితే ఓకే అనే డైలాగుతో కొండవలస ఫేమస్ అయ్యారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొండవలస. 1946 ఆగస్టు 10 కొండవలసలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య శ్రీకాకుళంలో, కాలేజీ చదువంతా వైజాగ్ ఏవిఎస్ కాలేజీలో సాగింది. డిగ్రీ పూర్తి కాగానే విశాఖ పోర్టులో ఉద్యోగం లభించింది. తొలుత సవతి తల్లి అనే నాటికలో నటించారు. నాటక రంగంలో 378 అవార్డులు గెలుచుకున్నారు. రేపటి శత్రువు అనే నాటకాన్ని 100 సార్లు ప్రదర్శించారు. అల్లదే మా ఊరండి అనే నాటకం ద్రాక్షారామంలో ప్రదర్శిస్తున్న సమయంలో దర్శకుడు వంశీ ఆ నాటకాన్ని చూశారు. నాటకం నాకు నచ్చలేదు కానీ మీ నటన నచ్చింది అనేసి సినిమాలో అవకాశం కల్పించారు. కొండవలస లక్ష్మణరావు అనే సినిమా యాక్టర్ని తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఆయన వచ్చేటప్పటికే ప్రాణం లేదు, చనిపోయి ఉన్నారు. మేము ఎగ్జామిన్ చేసి డిక్లేర్ చేసాం, డెత్ డిక్లేర్ చేసాం. ప్లస్ ఆయన ఎందుకు చనిపోయిన రీజన్ అనేది కరెక్ట్గా తెలియదు. కాకపోతే ఇంతకుముందు ఆయనకి గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. ఇంతకుముందు సర్జరీ కూడా జరిగింది, పీటీసీఏ జరిగింది. ఆయన ఇంతకుముందు నుంచి ట్రీట్మెంట్ వేరే అక్కడ తీసుకుంటున్నారు, బట్ రీజన్ అయితే తెలియదు. మనకు వచ్చేసరికి, మన దగ్గరకు వచ్చేసరికి చనిపోయినారు. అరౌండ్ 9 o'clock డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. కొండవలస లక్ష్మణరావుకు ఒక కుమారుడు, కుమార్తె. కూతురు అమెరికాలో ఉంది. కొడుకు మనిందర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఎల్లారెడ్డిగూడెలో నివాసం ఉంటున్నాడు. కొండవలస కుమార్తె అమెరికా నుంచి రాగానే అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు మణిచందర్ తెలిపాడు. ప్రస్తుతం కొండవలస మృతదేహం నిమ్స్ మార్చురీలో ఉంది. మరోవైపు కొండవలస మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇబ్బందికరంగా ఉంది మాకు కూడా, అన్ఎక్స్పెక్టెడ్. అసలు అనుకోలేదు ఎవరం కూడా. ఏం లేదండి, బాగానే ఉన్నారు. 2002 వచ్చారండి. అంతకుముందు పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్ నుంచి ఆయన చాలా కష్టపడి వచ్చారండి పైకి. డే అండ్ నైట్ వర్క్ చేసేవారు. ఫ్యామిలీ గురించి చాలా ఇచ్చేసారు. మా మిస్సెస్ వాళ్ళ మేనమా వైజాగ్లో ఉండేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. బాబు పాప చాలా సాడ్ న్యూస్. అది ఇబ్బందికరంగా ఉంది మాకు కూడా, అన్ఎక్స్పెక్టెడ్. అసలు అనుకోలేదు ఎవరం కూడా. ఏం లేదండి, బాగానే ఉన్నారు. 2002 వచ్చారండి. అంతకుముందు పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్ నుంచి ఆయన చాలా కష్టపడి వచ్చారండి పైకి. డే అండ్ నైట్ వర్క్ చేసేవారు. ఫ్యామిలీ గురించి చాలా ఇచ్చేసారు. మా మిస్సెస్ వాళ్ళ మేనమా వైజాగ్లో ఉండేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. బాబు పాప ఇద్దరే అండి. నేను, నాకు చెల్లి, ఇద్దరండి. యుఎస్లో ఉంటారు. లేదండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ రెగ్యులర్ చెకప్ మీద బాగానే తగ్గిపోయేది. చిన్న ఇయర్ ఇన్ఫెక్షన్ అయ్యి యాంటీబయాటిక్స్, అది ఏజ్ రిలేటెడ్ డయాబెటిక్ షుగర్ ఉండడం వల్ల, బీపీ అది ఉండడం వల్ల కొంచెం రెసిస్టెన్స్ అది తగ్గడం. ఏజ్ ఉంది 70 ఇయర్స్. దాని మీద కొంచెం తట్టుకోలేకపోయారు. అనుకో అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎర్లీగా ఉంటుంది అని. తగ్గిపోతుంది అని అనుకున్న టైంలో కొంచెం మిగతా కాంప్లికేషన్స్ అన్నీ, బీపీ అది డౌన్ అవ్వడం, దానివల్ల హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేసే దారిలో. లేదు, స్ట్రోక్ లేదండి. పడుకొని ఉన్నారు హ్యాపీగా. మిల్క్ అది తీసుకున్నారు ఆఫ్టర్నూన్. 5 o'clock 6 o'clock ఏంటో మాట్లాడట్లేదు సరిగా. ఏంటంటే ఏం లేదు, కొంచెం దీనిగా ఉంది అన్నట్టు చెప్పబోయారు. దాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేసి నిమిషంలో మనకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు, మనకి తెలిసిన వాళ్ళు ఇమీడియట్లీ తీసుకెళ్ళి చెక్ చేస్తే లేదు, ఇప్పుడే ఇది అని తెలిసింది.